వివాదాస్పదమైన రుషికొండను కేంద్ర కమిటీ తనిఖీ చేసింది. తవ్వకాళ్ళు అక్రమాలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు హైకోర్టు సూచన మేరకు కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారుల కమిటీ కొద్ది రోజుల క్రితమే ప్రాజెక్టును పరిశీలించింది. కొండ మీద జరిగిన పనుల తీరు, చేపట్టిన మట్టి తవ్వకాలను తనిఖీ చేసినట్లు తెలిసింది. ఈ పర్యటన అంతా గోప్యంగా సాగింది. వివిధ పనులకు సంబంధించిన అనుమతులు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. ముఖ్యంగా రిసార్ట్ పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో విచక్షణారహితంగా తవ్వేస్తూ పరిధికి మించి నిర్మాణాలేమైనా చేపట్టారా వంటి అంశాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రుషికొండ, భీమిలి బీచ్ రోడ్లో మట్టి తవ్వకాలు, ఎంఓఈఎఫ్ నిబంధనలు మీరడం వంటి వాటిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేసినట్లు తెలిసింది. మరోవైపు రిసార్ట్ పునరుద్ధరణ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. పూర్తయిన భవన నిర్మాణాలకు అలంకరణ పనులు చేయాల్సి ఉంది. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. ప్రస్తుతం మూడో దశ పనులకు మరో 97 కోట్లతో తాజాగా ప్రతిపాదన చేసింది. చివరి దశలో చేపట్టే పనుల కోసం ఈ టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు 270 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనుల పర్యవేక్షణను జీవీఎంసీకు అప్పగించింది. ప్రస్తుతం కొండ మీద యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్న నేపథ్యంలో జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగానికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.